బాధుడే బాధుడితో ప్రారంభించాం. శ్రీకాకుళంలో ఆముదాల వలస కాన్ఫరెన్స్లో ప్రారంభించాం. అప్పటి వరకు భయభ్రాంతులు అయిపోయినటువంటి ప్రజానీకం, రోడ్డు మీదకి రావాలంటే భయపడే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే అప్పటికే అనుభవించాం పంచాయతీ ఎన్నికల్లో మనం గెలిస్తే వాళ్ళు వేసుకున్నారు. అంటే ముందు నామినేషన్ వేయలేదు, ఎదిరించి నామినేషన్ వేశారు. వేసిన తర్వాత ఎక్కడికక్కడ పోరాడారు. కడాన రాత్రిలో కౌంటింగ్ జరిగేటప్పుడు మిడ్ నైట్ కరెంట్ ఆఫ్ చేసి మన వాళ్ళు బయట పంపించి దాన్ని డిక్లరేషన్ రాసుకుని నీచ స్థితికి దిగజారిపోయారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు అన్ని ఇదే మారి చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల వీళ్ళకు కొవ్వెక్కింది, మాకు అర్థం లేదని ధీమాకు వచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కేసులు పెట్టి దాడులు చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే రావాలంటే భయపడే పరిస్థితి నుంచి బాధుడే బాధుడు పెట్టిన తర్వాత అది ప్రారంభమైంది. ప్రజా వ్యతిరేకత అక్కడి నుంచి ప్రారంభమైంది. మనం ఒక రాజకీయ పార్టీగా మీటింగ్ పెట్టాం మహానాడు, ఎన్నో మహానాడులు చేశాం, అధికారంలో చేశాం, అపోజిషన్లో చేశాం, ఎప్పుడు నేను చూడలా దీన్ని. అలాంటి మహానాడు చేస్తే మనం బస్సులు పెట్టుకుంటే రానియకుండా, బస్సులు ఎక్కతామంటే అక్కడ కూడా ఎక్కలేయకుండా, ఎక్కడికక్కడ రాష్ట్ర దిగ్బంధం చేసి రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ మేము రావాలి, తెలుగుదేశం పార్టీని బలపరచాలి, ఈ మహానాడు జయప్రదం కావాలని కట్టలు దించుకున్న ఉత్సాహంతో ఆవేశంతో మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్ సక్సెస్ చేశారు. అంత జనం వస్తే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఈ ముఖ్యమంత్రి, ఈ డీజీపీ, ఈ పోలీసు వ్యవస్థ నా మీద రాయి వేస్తే ఆ రాయి మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక రాయి వేస్తే నేను భయపడిపోవాలి, నేను రాకూడదు మళ్ళీ అక్కడికి, అంతే కదా మీ అభిప్రాయం? దానిపైన మన వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే ఆ పోలీసు వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయంటే పూలల్లో రాళ్ళు వచ్చాయంట, ఏ పూలల్లో బాంబులు కూడా వస్తాయి. ఏమనుకుంటున్నారు మీ సమాధానం? అంటే నువ్వు నన్ను బెదిరిస్తే నేను మానేయాలి.